నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిపోతాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను సన్నిహిత బృందం యొక్క సహాయ సహకారాలతోటి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాటిని అధిగమించగలుగుతారు సరిగైన సమయంలో కీలకమైన సమయంలో సన్నిహితులు అండగా నిలవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది ఒక షల్టర్ అనేటువంటిది ఏర్పడుతుంది అదే క్రమంలో కెరియర్ పరంగా వృద్ధి చెందడానికి ఈ వారం కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి కెరియర్ పరంగా కొంచెం బలమైనటువంటి వాతావరణం ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది గతంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి అవి ఇప్పుడు మీకు అండదండగా నిలుస్తాయి వాటి వల్ల ప్రయోజనాలని ఇప్పుడు పొందగలుగుతారు అనవసరమైనటువంటి అబద్ధ ప్రచారాలని నమ్మి ఎవరో గొప్పవాళ్ళని అని చెప్పి భావించి దొంగ దొంగ దొంగబాబాలని నమ్మి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది దయచేసి ప్రతి విషయంలో కూడాను నిపుణుల సలహాలు కానీ సన్నిహితుల సలహాలు కానీ కుటుంబ సభ్యుల సలహాలు కానీ తీసుకొని నిర్ణయాలు చేస్తే అవి చాలా బాగుంటాయి సంతానం యొక్క పురోగతి కూడాను చాలా అనుకూలంగా ఉంది మంచి మెరిట్ మార్కు సాధించగలుగుతారు పరీక్షలు బాగా రాస్తారు విద్యార్థిని విద్యార్థులకు కూడాను చాలా అనుకూలంగా ఉంది సరస్వతి తిలకం ధరించడం వల్ల జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సరస్వతిదేవి అనుగ్రహం ఏర్పడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు ఇది విద్యార్థిని విద్యార్థులే కాకుండా మామూలు వాడు కూడా ఈ సరస్వతి తిలకాన్ని ఈ జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల మంచి జరుగుతుంది ఇక వ్యాపార సంబంధమైన విషయాలు వ్యవసాయ సంబంధమైన విషయాలు అందుకు సంబంధించిన అనుబంధ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడాను కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి పత్తి రైతులకు సంబంధించి మాత్రం ఏమీ దిగులు లేదు పత్తి పండించినటువంటి రైతులకి దాని చేతికి దక్కించుకున్నటువంటి రైతులకి బంగారంతో సమానమైనటువంటి రేటు వస్తుంది మిర్చి రైతులకు మాత్రం అగ్ని కాలం దీన్ని జాగ్రత్తగా దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొంతమంది విషయంలో పాత రుణాలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది పాత రుణాలు తీర్చివేసేసి కొత్త రుణాలు చేయటం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని ఎక్కడ ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పరచుకుంటారు రాబోయేటువంటి రోజుల్లో మంచి ఫలితాలు ఉండే విధంగా ఈ ఈ వారమే మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ములుగు డాట్ కామ్ ప్రేక్షకులందరికీ చిన్న మనవి ముఖ్యమైన మనవి మా టీవీలో ప్రతి ఆదివారం కూడాను వారఫలాలు వస్తున్నాయి రేపు ఇరవయో తారీఖు నుంచి ప్రతిరోజు కూడాను రాశి ఫలితాల కార్యక్రమం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వస్తుంది ఆ కార్యక్రమాన్ని కూడా చూసి దాన్ని కూడా విజయవంతం చేయాలని విజయవంతం చేస్తారని కోరుతున్నాను ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే వివరాలకి సంప్రదించండి వృషభ రాజు వారికి ఈ వారం మిశ్ర ఫోతాలు గోచరిస్తున్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి అంతిమ నిర్ణయాలు ఈ వారం తీసుకుంటారు అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో అంతిమ నిర్ణయం తీసుకొని వివాహాన్ని ఖరారు చేసుకోగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది జాతకాలు కలవలేదని చెప్పని తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వాటిని మీరు జాగ్రత్తగా అధిగమించగలుగుతారు మొత్తం మీద వివాహం మాత్రం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ యొక్క స్థాయి కానీ మీ స్థానం కానీ సుస్థిరంగానే ఉంటుంది అయితే అనవసరం వ్యక్తుల ప్రమేయం సన్నిహితులు స్నేహితులు బంధువులు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు మీ వృత్తి ఉద్యోగాలను అడ్డం పెట్టుకొని మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ సీట్లు అడ్డం పెట్టుకొని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి పనుల వల్ల దౌర్భాగ్యమైనటువంటి పనుల వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఇబ్బందికరమైనటువంటి చెడు ప్రచారం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో నిర్మమాటంగా వ్యవహరించి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మీ యొక్క స్థాయి మీ స్థానం పెరుగుతుంది లేదని చెప్పని సమాజంలో మంచి పేరు లేని వాళ్ళను కూడా మీరు ఎత్తుకుంటే మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఎలాంటి విషయంలోనన్నా కానీ వృత్తికి వ్యాపారానికి బంధుత్వానికి స్నేహానికి మాత్రం ముడిపెట్టవద్దు దీన్ని దాన్నిగానే విడివిడిగా చూడండి విందులు వినోదాల కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పని మీరు నిర్ణయించుకున్నా మీకు అది అవాయిడ్ చేయడానికి సరియైనటువంటి పరిస్థితులుగా అనుకూలిస్తావు విందులు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటారు కొంతమందితోటి అతిగా మాట్లాడటం వల్ల ఎక్కువసేపు మాట్లాడటం వల్ల భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది అందుకని వీలైనంత వరకు కూడాను ఓర్పు సంయమనం పాటించండి ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే మన మధ్యలో దూరి మాట్లాడాల్సిన అవసరం లేదు మన అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు మన అభిప్రాయం అడిగినప్పుడు చెప్పచ్చు అరుగులైన వాళ్ళకి చెప్పచ్చు అనవసరమైన వ్యక్తులకి దేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళతోటి మనం మాట పడటం అనేది అనవసరమైన ప్రక్రియ అదేవిధంగా ప్రతిరోజు ప్రతి రీత్యం అష్టములిక తోటి దీపారాధన ఆరావళి ఎక్కువతోటి మహాలక్ష్మీదేవికి పూజ లక్ష్మీ సందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా నిత్యం మీరు ఆరాధించేటువంటి దైవానికి అష్టములుగా గుగ్గిలంతో కానీ దైవికంతో కానీ ధూపం వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వృషభ రాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఆర్డర్ మార్కెట్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు వాటిని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ క్యాలెండర్లో చాలా మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది గ గడియారంలో ముల్లులాగా పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎంతో కాలంగా మీరు కలలగనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అంది వస్తాయి వచ్చినటువంటి మంచి అవకాశాలని చక్కగా వినియోగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన సిద్ధగంధం సిద్ధగంధంతో మీ ఇష్టదేవానికి అభిషేకం చేయండి మీ ఇష్టదేవతకు అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అరటి వత్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం వల్ల అరిష్ట ఉద్వాసన అనేది జరుగుతుంది మానసికమైన ప్రశాంతత కలుగుతుంది వివాహాది శుభకార్యాలు సంబంధించిన విషయాలు ఈ వారం సఫలీకృతం అవుతాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది మీరు ధైర్యంగా ఉండొచ్చు మంచి సంబంధం కుదిరింది ఓ సంతోషం కలుగుతుంది అయితే ముఖ్యమైనటువంటి వ్యక్తులకి ఈ విషయాన్ని ఆలస్యంగా తెలియ తెలియజేయటం వల్ల వాళ్ళు కొంచెం అపార్థం చేసుకునే అవకాశం ఉంది దాన్ని జాగ్రత్తగా సద్దు చెప్పుకొని ఏదో విధంగా ఎవరితో మాట్లాడినటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు పడుతున్నటువంటి కృషిని చేస్తున్న సమని చూసి అందరూ కూడా మెచ్చుకుంటారు అందరూ మెచ్చుకోవడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు సాధించగలుగుతారు గతంలో సాధించినటువంటి విజయాల కంటే కూడాను మెరుగైనటువంటి ఫలితాలను మీరు చూపించి మెరుగైనటువంటి వర్క్ క్వాలిటీ చూపించి అందరితోటి మీరు మనలు పొందుతారు ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా నిమిడీకృతమై ఉంటాయి అయితే వాటిని అందిపుచ్చుకోవడంలో కొంత మితిమీన విశ్వాసాన్ని కనబరుస్తారు అది మంచిది కాదు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒక రూపాయి కూడా వదిలిపెట్టద్దు ఎందుకంటే అలాంటి రూపాయలు పదైతే పది రూపాయలు అవుతాయి ఏదో ఒక అవసరానికి పనికొస్తాయి అనే పద్ధతిలో మీరు వెళ్ళండి అంతేగాని మితివైన ఆత్మవిశ్వాసంతో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తిరస్కరించవద్దు సంతాన సంబంధ విషయాలు సానుకూలంగా ఉన్నాయి వాళ్ళకి మంచి మెరిట్ మార్కులు సాధించుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు కష్టపడి ఉద్యోగం సంపాదించి కుటుంబంలో మరొకరికి సంపాదన వచ్చింది ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు మరింతగా కలిగింది అనేటటువంటి భావాన్ని ఫలితాల్ని సంతానం మీకు కలగజేస్తారు రాస్తున్న పరీక్షలు బాగా రాస్తున్నారు రాసినటువంటి పరీక్షలు కూడా బ్రహ్మాండంగా రాశారు ఆ మాట మీకు చాలా సంతోషంగా ఉంటుంది మెరిట్ మార్కులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మెరిట్ మార్కులు వస్తాయి అందులో ఎలాంటి సందేహము లేదు ఈ మిథున్ రాసి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు గాని గురువారం నాడు గాని వైద్యండి సానుకూల నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న ప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన కర్కాట రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది ఏదో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో ఎక్కడ కూడా అవకాశాలు లేని చోట కూడా అవకాశాలు సృష్టించుకొని మీరు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ప్రతి విషయంలో కూడాను సతాయిస్తున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి గట్టిగా కృషి చేసి ఓ దారి చూసుకోగలుగుతారు దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సులభమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టకేలకు ఒక ధరికి తీసుకురాగలుగుతారు వాటికి ఒక మార్గాన్ని మీరు ఎంచుకోగలుగుతారు మంచి వైద్యుడిని ఎన్నుకొని తద్వారా మీరు ఉపశమనాన్ని పొందగలుగుతారు ఇప్పటివరకు జరిగిందంతా కూడాను రాంగ్ ట్రీట్మెంటే అనేటువంటి విషయాన్ని గ్రహించి మీరు ఎంతగానో బాధపడతారు ఈ విధంగా కూడా వైద్యంలో ఉంటుందా పరిస్థితులు ఏదో శవాలకు వైద్య శవాలకు కూడా వైద్యం చేస్తున్నారని చెప్పని పేపర్లో రాస్తుంటే అదంతా అబద్ధం అనుకున్నారే ఇది ఇంతకంటే ఘోరమైన విషయాలు చాలా చేస్తున్నారు అని చెప్పని వైద్య సంబంధమైనటువంటి ప్రపంచం మీద ఓ రకమైనటువంటి దిగ్భ్రాంతి ఆశ్చర్యం కలుగుతుంది మీకు ఎందుకంటే ప్రతి విషయంలో కూడాను స్మూత్గా వెళ్ళే మీ మనసత్వానికి చిన్న విషయం కూడా పెద్దదిగానే కనపడుతుంది అది మీ దాకా అనుభవంలోకి రావాలని మాత్రం మీరు అన్నడూ కోరుకోవద్దు అలాంటి వాటిని భగవంతుని పరిష్కరించాలని చెప్పని కోరుకోండి కానీ మీరు ఎలాంటి ప్రయత్నాలు అలాంటి వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నాలు మేము మీ వరకు మీకుగా ఏమాత్రం చేయొద్దు అందువల్ల మీకు అనవసరమైనటువంటి శ్రమ తప్ప ఎలాంటి ఫలితమ ఉండదు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది పెళ్లి కానట్టు మగ పిల్లల విషయంలో కూడాను ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ తామన వత్తులతోటి మహాలక్ష్మీదేవికి అష్టమూలి గతాయిలతో దీపారాధన చేయండి అదేవిధంగా సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి రుద్రాభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ యొక్క అదృష్టం కానివ్వండి గ్రహతులు సక్రమంగా మార్చుకునేటువంటి పరిస్థితి కానివ్వండి మీ చేతుల్లోనే ఉంది సిద్ధాంతులు పెద్దవాళ్ళు ఏవో రకరకాల విషయాలు చెప్తుంటారు చెప్పడం వరకే మా వంతు కానీ వాటిని ఆచరించి తద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది మీ చేతుల్లో ఉన్నటువంటి పని ఏదో కొద్దిసేపు దైవ దైవ దైవనామస్మరణ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ప్రతిరోజు కూడాను ఓం నమో భగవతి రుతురాయ అనేటువంటి మంత్రాన్ని ఐదు సార్లు జపిస్తే మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది కార్య విజయం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు ఊహించినటువంటి మంచి విషయాల్ని ఊహించి చెప్పడం తద్వారా ఇతరులు లబ్ధి పొందడం వాళ్ళు కొంత మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను అందించడం అనేది జరుగుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు సంతాన పురోగతి బాగుంటుంది అయితే వాళ్ళకి హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయం కొంచెం మీ మనోవేదన కారణమవుతుంది అన్ని ఇంట్లో జరిగినట్లే జరగవు కదా హాస్టల్ ఉన్న తర్వాత రకరకాలుగా ఉంటుంది వాతావరణం అని చెప్పి మీకు మీరుగా సరిపెట్టుకుంటారు పిల్లలకు కూడా సర్ది చెబుతారు వాళ్ళని కూడా ఓ దారిలో పెట్టగలుగుతారు మీ యొక్క పరమతితోటి ఎన్నో విజయాలు ఎన్నో విషయాలు సాధించుకున్న మీరు ఎంతోమందికి సహాయం చేసిన మీరు మీ సొంత పిల్లల దగ్గరకు వచ్చినప్పటికి ఎలాంటి సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ పలుకుబడి చల్లదు మీ మాట చెల్లుబాటు కాదు ఒకప్పుడు మీ దగ్గర అడుగులు అడుగులు తినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సొంత వాళ్ళ విషయంలో మా అబ్బాయి విషయంలోనో మా అమ్మాయి విషయంలోనో ఈ పనిచేయరానైనా అని చెప్పి నడితే వాళ్ళు కూడా లెక్క చేయట పరిస్థితి వస్తుంది ప్రపంచం అంతా కూడా వాణిజ్యపరమైన సంబంధాలతో తప్ప మరే రకమైనటువంటి సంబంధాలు మనుషులకి మనుషులకి మధ్య లేవు అనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించగలుగుతారు ధర్మానికి కార్యకాలం దాపురించింది న్యాయ వ్యవస్థ న్యాయం నిద్రపోతుంది ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది భగవంతుడే దిక్కు కాలమే ప్రతి విషయాన్ని పరిష్కరించాలి అని మనసు రాయి చేసుకొని మీరు అప్పు తెచ్చి డబ్బుల్ని మీరు సంతానానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు అనుకున్నటువంటి పనులని మీరు చేయగలుగుతారు అంటే పరపతో కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని డబ్బుతోటి సాధిస్తారు ఈ రకమైనటువంటి ప్రపంచ గమనాలను చూసి చాలా మానసికమైన వేదన చెందుతారు వేదన చెందాల్సిన అవసరం లేదు ప్రపంచమంతా ఇలాగే నడుస్తుంది నలుగురితో పాటు నారాయణ పదిమందితో పాటు గోవింద అంట తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు ప్రతిరోజు ఇంట్లో కప్పు సాంబ్రాణితోటి ధూపం వేయండి దైవికమైనటువంటి పొడితోటి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం వల్ల నరదృష్టి గుణదృష్టి బంధు దృష్టి సర్వదరిద్రాలు పోతాయి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఇది తప్పకుండా జరుగుతుంది మీరు ఆ ధూపం వేసి ఫలితాలు చూడండి ప్రతి విషయంలో కూడాను దొంగ దొంగ దొంగభావాలని ఏమీ తెలియని వాళ్ళని సలహాలు అడిగి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో ఈ వారం కూడా జాగ్రత్తగా ఉండండి ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్యా రాశి వారికి ఈ వారం సొంత పనుల కంటే కూడాను పక్క వాళ్ళ పనులు బంధువులకు సంబంధించిన పనులు ఇతరులకు సంబంధించిన పనులు అవి ఎక్కువగా నెత్తిలు పడతాయి వాటిని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది ఎందుకంటే అందరూ సన్నిహితులే వాళ్ళ సంబంధించిన పనులన్నీ కూడా మీ డబ్బులతోటి మీ పలుకుబడితోటి ఏదో విధంగా వాటన్నిటి ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ సంతోషపరచగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సప్రాధిస్తాయి ఈ సిద్ధగంధంతో షిరిడి సాయిబాబా వారికి అభిషేకం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా అరటినార నార ఒత్తులను వెలిగించడం వల్ల అరిష్టాలు పోతాయి తెల్ల జిల్లేడు ఒత్తులను వెలిగించడం వల్ల గలపతి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని తెలుసుకొని ఆచరించి మంచి ఫలితాలని మీరు పొందడానికి ఎంతో అవకాశం ఉంది ఏ రకమైనటువంటి అధైర్యం మాత్రం మీరు మనసులో పెట్టుకోవద్దు ఎందుకంటే గ్రహగతుల రీత్యా మీకు లగ్నంలో గురువు ఉన్నాడు జన్మస్థానంలో గురువు ఉంటే లగ్నే గురువు లక్ష దోషం బతిచ్చుతా అన్నారు లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు ఉన్నా కానీ జాతకంలో అవి పోతాయి అని చెప్పి దాని భావన అందుకని చిన్న చిన్న విషయాల్లో మీకు ఎదురు దెబ్బ తగినా కానీ పెద్ద విషయాలు ముఖ్యమైన విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి మంచి మంచి మార్పులు చేకూరే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీరేమీ పడవద్దు ప్రతి విషయంలో కూడాను ధైర్యంగా ముందుకు సాగండి సంతాన పురోగతి బాగుంది ఏ విషయంలో కూడా మీకు ఎదురు లేదు మెనిటు మార్కులు వాళ్ళు సాధించగలుగుతారు వైద్య విద్యలో కానివ్వండి సాంకేతిక విద్యలో కానివ్వండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని వాళ్ళు తీసుకురాగలుగుతారు ఆ నమ్మకం వాళ్ళ మీద మీరు ఉంచండి వాళ్ళు తప్పకుండా సాధిస్తారు పక్క వాళ్ళ మాటలని వాళ్ళెవరా అబ్బాయి ఐఐఎస్ పాస్ అయ్యాడని వాళ్ళు ఐఐటి సీట్ వచ్చిందని ఇలా పక్క వాళ్ళతో పోల్చుకొని పిల్లల్ని మాత్రం కీర్చబవద్దు వాళ్ళ మనసులో ఆ భావం నిమిడీకృతమైపోతుంది ఫలానా వాళ్ళకంటే మనం తక్కువ అనేటువంటి భావం చిన్నపిల్లల్లో ఉండిపోతే వాళ్ళ జీవితాంతం ఎంత ఎదిగినా కానీ వాళ్ళకి అలాంటి భావాలే మనసులో ఉంటాయి ఎవరితో పోతద్దు నువ్వు గొప్పవాడి అవుతావు అన్నా నువ్వు కష్టపడుతుంది నీకు మంచి మార్కులు వస్తాయి నువ్వు కలెక్టర్ అవుతావు నువ్వు ఎస్పీ అవుతావు నువ్వు ఐఐటి పాస్ అవుతావు నువ్వు డాక్టర్ అవుతావు అని వాళ్ళని ప్రోత్సహించే విధంగానే మాట్లాడండి వేరే వాళ్ళని వీళ్ళకి పో పోలిగ్గా తెచ్చి మాత్రం మీరు మాట్లాడద్దు అందువల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను గణపతికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గణపతి స్వామి మహా సిద్ధగంధంతో తోటి అభిషేకం చేయండి తల్లజిల్లేని వృత్తులతోటి స్వామివారి దగ్గర అష్టమూల గత దీపారాధన చేయండి ఒక పిడికెడు అటుకులు అంత బెల్లం మొక్క స్వామివారికి నివేదికగా పెట్టండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీకు అవకాశం ఉంటే గరికతోటి గణపతి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్టంక రెండు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు గాని వైద్య వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం వార సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఏలి నర్సింది వెళ్ళిపోయింది ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలు ఇచ్చాడు ఏలి నర్సింది మిమ్మల్ని ఏం పెద్దగా బాధ కొన్ని అనుకున్నటువంటి విజయాలు కూడా ఇచ్చాడు ఈ ఏలి నర్సింది వెళ్ళిన తర్వాత అసలు ఏళ్ళనాడు శని ఉన్నప్పుడే బాగుంది మన పరిస్థితి అనే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి ఏనాడు శని నడుస్తున్నప్పుడు కూడాను జనాకర్షిస్తాడు ఆ జనాకర్షణ ఈ శని లేకపోవడం వల్ల తగ్గిపోయిందా అనేటువంటి భావం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి పోటీ ప్రపంచంలో ఎదుర్కోవడానికి సిద్ధపడతారు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబ పరిస్థితులు మారుతాయి ఆరోగ్య పరిస్థితుల్లో కూడాను కొంచెం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పెద్దవాళ్ళను చూసుకోవాలి అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు చూసుకోవాలి నిత్యం యోగా మీద మెడిటేషన్ మీద మీరు పెడుతున్న కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని మరింత ఎక్కువ చేస్తారు మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు ఆధ్యాత్మిక ప్రపంచంలో మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజించి మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి మంచి ఫలితాలు ఉంటాయి పూజలు పురస్కారంలో కానీ శుభకార్యంలో కానీ సుమంగళి పసుపును వాడండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎందుకంటే ఈ సుమంగళి పసుపులో తెల్లయిస్తని వేరు కలుస్తుంది అందుకని దీని ప్రత్యేకత అది అందుకని దీన్ని వాడటం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా దూర ప్రాంత సంబంధమైన విషయాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల విషయాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల విషయాలు ఎలా ఉన్నాయో ఏంటో ఎలా ఉన్నారో వాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏం ఇబ్బందులు పడుతున్నారో అని మీరు అనుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు బాగున్నామని చెప్పి ప్రతిరోజు ఫోన్ చేస్తారు మీకు చెప్తారు మీరు మానసికమైన సంతృప్తిని పొందగలుగుతారు కానీ ఎక్కడో ఏదో మూల ఆందోళన మాత్రం ఉంటుంది ఆ ఆందోళన తీసేయండి ఏ రకమైనటువంటి ఇబ్బంది మీకు కలగదు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఆకస్మికంగా మునిపడతాయి మానసికమైన సంతోషం కలుగుతుంది ఈ కోణంలో చూసినా కానీ భగవంతుడి దగ్గరుండి నడిపిస్తున్నాడా అనే విధంగా మానసికమైనటువంటి ఉత్సాహము మానసికమైనటువంటి ధైర్యము భగవంతుడి మీద భక్తి మరింతగా ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తుంది ఈ తులారాశి వారికి సఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం భారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృషిక రాసి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు లిటికేషన్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మీరు కాదు అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది నిజమవుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యపరమైన విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మానసికమైనటువంటి ఆందోళన తగ్గిపోతుంది ప్రతి విషయంలో కూడాను దైవానుగ్రహం ఉందని చెప్పి రుజువు చేసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి చేసినటువంటి పూజలు కానీ పురస్కారాలు కానీ చేసినటువంటి దాన ధర్మాలు కానీ వాటి ఫలితం నా బిడ్డలకు అక్కడికి వస్తుంది అనే నమ్మకంతో మీరుంటారు అదే జరుగుతుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బిడ్డలకి రక్త సంబంధికులకి మీరు కోరుకున్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి అపకారం జరగకుండా ఉంటుంది అదేవిధంగా వాళ్ళు మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు మానసికమైన సంతోషంతో మీకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్తారు మీరు ఎంతగానో ఆనందపడతారు ఏ రకమైనటువంటి ఆందోళన ప్రతి విషయంలో కూడాను పడద్దు స్థిరంగానో దృఢంగానూ ఉండటం వల్ల మన పని మనం మరింత బాగా చేయగలుగుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆందోళన పడటం వల్ల వచ్చేటువంటి పనిలో క్వాలిటీ తగ్గుతుంది కానీ అందువల్ల ఉపయోగం లేదు ఈ దొంగ స్వామీజీలు దొంగబాబాలు తెలిసి తెలియని వాళ్ళ సలహాలు విని యంత్రాలు పెట్టుకొని అదేవిధంగా ఏవో దిక్కుమాలని రాళ్ళు పెట్టుకొని ఇంకేవో పిచ్చి పిచ్చి పనులు చేసి అనవసరంగా మీ డబ్బులను పాటు చేసుకోవద్దు మీ సమయాన్ని పా చేసుకోవద్దు ఏది చేసినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి చేయాలి లేకపోతే ఆ పరమేశ్వరుడు చేయాలి ఇక మిగతాది ఎవరి చేతిలో ఏమీ లేదు ఈ విషయం అడుగు వాస్తవంగా నూటికి నూరు పాడు ఖాయంగా జరిగేది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అంతేగాని మనుషుల్లోనే మహాత్ములు ఉన్నారని వాళ్ళేది మిమ్మల్ని ఉద్ధరించడానికి మీ ఇంటికి వచ్చారని మీరు మటుకు భావించవద్దు అలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకోవటం వల్ల మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు ఇలా దివాలా తీసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ భావాలు కూడా ఒకసారి మీడియా ద్వారా తెలుసుకోండి కనుక ప్రతి విషయంలోనూ ఒక దృఢ చిత్తంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు వివాహ శుభకార్యాల విషయంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది సానుకూల ఫలితాలను పొందగలుగుతారు పెళ్లిగానేటువంటి మగ పనుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మీకు సన్నిహిత ఇంకా సహజంగా ఉన్నటువంటి మీకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కష్ట సమయంలో మిమ్మల్ని పలకరించకపోవటం మీకు సలహా చెప్పకపోవటం మీకు అండగా ఉండకపోవటం ఇలాంటివి జరుగుతాయి వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టండి ఎవరూ లేరు మనకి మనమే ఉన్నాం మనకు భగవంతుడు తప్ప వేరే వాడు తోడు లేరు అనేటువంటి కోణంలో ఆలోచించి వాళ్ళకి అసలు మీ పని మీరు చేసుకుపోవటం వల్ల మరిన్ని విజయాలు మీరు సాధించగలుగుతారు మెడిసిన్ సీటు తప్పకుండా వస్తుంది ఆ విషయంలో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడాను మీ యొక్క బతిమా పాట వాళ్ళని రుజువు చేసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఆ వచ్చిన అవకాశాలని మీరు చక్కగా ఉపయోగించుకోగలుగుతారు తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు సమాజంలో గౌరవమైన స్థానం కల్పించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మానసికమైనటువంటి ధైర్యంతో మానసిక ఉత్సాహంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు మీరు చేసే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన సమస్తమైనటువంటి అనేటువంటి సర్పదోషాలు కూడా పోతాయి సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయండి ఇది చాలా మంచిది ఇది వేదాల్లో చెప్పబడింది శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది దేవతా మూలిక దేవతా వృక్షాల నుంచి తీసినటువంటి వేర్ల నుంచి తీసినటువంటి మూలికలతోటి ఈ యొక్క సర్పదోషని వారి చూర్ణాన్ని తయారు చేస్తారు అందువల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ముఖంలో వర్చస్సు పెరుగుతుంది కాంతి పెరుగుతుంది సర్పదోషాలు నశిస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఉసిగ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ఒక విషయం ఏంటంటే ముషిక రాసి వారికి ఏలినాడు శని నడుస్తుంది ద్వితీయ ద్వితియంలో శని ఉన్నాడు ధనస్సులో అందుకని ఏలినాడు శని నడుస్తుంది కనుక ఎనిమిది శనివార శని తైలాభిషేకం చేయాలి అఘోర పాస్పత హోమం చేయాలి ఇది చేయటం వల్ల మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ దెబ్బతనకుండా మీ చేతికి వస్తాయి కుటుంబ పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది కనుకనే ఈ రకమైనటువంటి సూచన చేయటం అనేది జరుగుతుంది పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా వివరాలకి కాల్ చేయండి ధనసు వారికి ఈ వారం విశ్రఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైన సర్దుబాటు చేయటం కష్టతరం అవుతుంది మీకు రావాల్సిన ధనం రా రాకుండా ఇరుక్కుపోయి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది మీరు చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ని అతి కష్టం మీద కట్టగలుగుతారు అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మంచి సంబంధం కోసం ఇంట్లో వాళ్ళకి నచ్చిన సంబంధం కోసం ఎంతగానో శ్రమించాల్సినటువంటి పరిస్థితి సూచిస్తుంది దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల వల్ల మానసికంగా కొంత క్లేశం అనేది కలుగుతుంది మానసికమైన అశాంతి అనేటువంటి కలుగుతుంది ఎందుకు సంబంధాలు చెడిపోతున్నాయనే విషయం మీకు అర్థం కాదు జాతకంలో ఉన్న గ్రహ దోషాల వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి భృగు పాశుపతి హోమం అనేది చేయించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ భృగు హోమం చేయిస్తే సంబంధాలు కుదురుతాయి దానికి కారణం ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి వివాహ సంబంధమైన సమస్త దోషాలని కూడా ఈ భృగు హోమం వల్ల నివారణ అవుతాయి అంచేత వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ భృగు బాస్పతి హోమం చేయటం వల్ల సానుకూలపడతాయి ఈ దోషాన్ని గమనించకుండా ఎన్ని సంబంధాలు చూసినా ఇబ్బందులు పడటం తర్వాత పెళ్లి చేసినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వైవాహిక జీవితం బాగుండకపోవటం ఇలాంటివి సంప్రాదిస్తాయి ఇలాంటి సంప్రాధించకుండా ముందు జాగ్రత్తగా ఇలాంటివి తీసుకుంటే ఇలాంటి హోమాది కృతువులు చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి దీనికి సంబంధించి ఎవర సందేహాలుంటే ములుగు డాట్ కామ్ని సంప్రదించండి అదేవిధంగా నూతన పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైనటువంటి అనుమతి పత్రాలు లభిస్తాయి నూతన వ్యాపారంలో మంచి భాగస్వాముల్ని ఎన్నుకొని చేర్చుకుంటారు వాళ్ళ పరపతి వల్ల చాలా వరకు వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పని మీ వరకు మీరు భావిస్తారు మీరు భావించిందే నిజమవుతుంది ఆ రకమైన వ్యూహంతో వాళ్ళని మీరు భాగస్వాములుగా చేర్చుకోవడం అనేది జరుగుతుంది అంతర్లీనంగా కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల యొక్క ప్రోత్సాహం భాగస్వామ్యం కూడా మీ వ్యాపారంలో ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణం కలుగుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతి కోణంలో కూడాను ఏదో రకమైనటువంటి మేలు జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడాను ఏదో కారణం మీద మిమ్మల్ని మెచ్చుకోవటం అనేది జరుగుతుంది మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మాట వింటారు కీలకమైన సమయంలో మీకు ఎలాంటి ద్రోహం చేయరు ఎన్ని రకాల ప్రలోభాలు చూపించినా మీ వైపే ఉంటారు తరతరాలుగా మీకు వస్తున్నటువంటి ఉన్నటువంటి మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది ఇట్టి పరిస్థితుల్లో కూడాను వ్యక్తిగత ప్రతిష్టకు కానీ కుటుంబ ప్రతిష్టకు కానీ వంశపతిష్టకు కానీ ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం కలుగుతుంది దానికోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు కొన్ని త్యాగాలు కూడా చేస్తారు పెళ్లి మగ మగపిల్లల విషయంలో దిగులు మాత్రం అలాగే ఉంటుంది ఇంకా సంబంధాలు కుదరటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి విదేశీయాల సంబంధమైన విషయాలు అక్కడ ఉద్యోగం చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి అయితే ఈ ధనసు రాశి వారికి జన్మరాశిలో శని ఉన్నాడు ఏలినాడు శని నడుస్తుంది కనుక ఎనిమిది శనివారాల శని తైలాభిషేకం చేయించి అఘోర పాశ్వతి హోమం చేయాలి ప్రతిరోజు ప్రతినిత్యం గూడను నీలాంజన సమాభాసం నవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబూతం తన నమామి శనేశ్వరం అనేటువంటి స్తోత్రాన్ని ఐదు సార్లు చదువుకోవాలి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది ఆ అనుగ్రహంతో మీరు దేన్నైనా సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు ప్రతి కూడాను అష్టములుగా తేలితోటి దీపారాధన చేయటం సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ ధనసు వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం గాని శనివారం గాని బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఏలి నాడుసేని ప్రారంభమైంది కొంతమంది సన్నిహితమైన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాడు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నదండగా నిలబడేటువంటి అధికారులు రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీకు సంబంధం లేని విషయాల్లో మీరు సంజాయి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పాత మిత్రుల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి కాలాన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనల్ని ఎదుర్కోవాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తెలిసి తెలియని వ్యక్తుల దగ్గర సంతకాలు పెట్టడం కానీ ఎంటీ చెక్కులు ఇవ్వటం కానీ తెల్లకాయ సంతకం సంతకం పెట్టివ్వటం కానీ చెక్కులు కానీ లేకపోతే మీ వ్యక్తిగతమైన డాక్యుమెంట్స్ కానీ ఏవైనా సరే ఇంకోటి దగ్గర దాచిపెట్టమని చెప్పని మీరు పొరపాటు కూడా ఇవ్వద్దు అలాగే ఎవరైనా ముఖ్యమైన వస్తువులు ఇచ్చి మీ దగ్గర దాచిపెట్టమని చెప్పని అడిగితే పొరపాటు కూడా మీరు ఆ పని చేయద్దు ఎంతవరకు ఉండాలో స్నేహం కానీ బంధుత్వం కానీ అంతవరకే ఉంచండి లేకపోతే లేనిపోయినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ ఏలినాడు శైని ప్రభావానికి ఎనిమిది శనివారాల సరిగ్గా తైలాభిషేకం చేయించాలి అఘోర బాస్పద హోమం చేయించాలి అప్పుడు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు సివిల్ సర్వీసుల్లో కూడాను ఎన్నికగలుగుతారు అదేవిధంగా వైద్య వైద్యానికి సంబంధించినటువంటి సీటు ఎంబీబీఎస్ సీటు అది కూడా లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఏలినాడు శని అంటే సాంకేతిక పరమైనటువంటి విషయాల్లో అగ్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి గ్రహం అన్నమాట ఈ శ్రేస్తుడుకున్నటువంటి లక్షణం అందుకని ఐఐటి వంటివి అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలోనూ ఐటీ రంగంలోనూ మీరు అఖండమైన విజయాన్ని సాధించగలుగుతారు ఎంతమంది ఉద్యోగాలకు ముప్పు వచ్చినా మీకు మాత్రం ముప్పు రాదు మీరు స్థిరంగానే ఉంటారు మీ కెరియర్ మీద ఈగ కూడా వాళ్ళదు ఆ రకమైనటువంటి యోగాన్ని శని ఇవ్వగలుగుతాడు అంటే కేవలం చెడువే ఇస్తాడనేటువంటి భావం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు ఏలినర్సని కాలంలో రాజయోగం పట్టిన వాడు చాలామంది ఉన్నారు రాజ్యాన్ని ఏలుతున్న వాడు చాలామంది ఉన్నారు ఉదాహరణకి మన మహాశయుడు ట్రంప్ని తీసుకుంటే ఆయనకు కూడా ఏలి సేని నడుస్తుంది జ్యేష్ఠ నక్షత్రం వృత్తికి రాశి ఏలి సేన నడుస్తుంది ఏలి సేని కాలంలోనే ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం జరిగింది ఆయన పక్కన పోటీ చేసిన హెల్లరీ గంటలకి ఇరవై ఏడు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా కానీ ఆమె అధ్యక్షురాలు కాలేకపోయింది ఈయన అధ్యక్షుడయ్యాడు కనుక శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అవి వ్యక్తిగతంగా ఉండవు అవి దేశ జాతకాన్ని బట్టి ప్రపంచ జాతకాన్ని బట్టి ఆ రకమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటి ఈ శనేశ్వర గ్రహ ప్రభావం మీకు సానుకూలంగా లభించాలంటే తప్పకుండా ఎనిమిది శనివారాలు శని తైలాభిషేకం చేయించడం నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం అఘోర పాస్పద హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలతోటి లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయటం మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి పూజ చేయటం లక్ష్మీచందనంతో పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ మకర రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రజా సంబంధాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి కొనుగోలు చేసినటువంటి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోగలుగుతారు గృహప్రవేశం కూడా చేయగలుగుతారు నూతన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ రకాల మార్గాల్ని మీరు ఎంచుకుంటారు మీకు తెలియకుండానే వ్యాపారం దానికదే విస్తరణ అనేది జరిగిపోతుంది సంతానానికి సంబంధిత విషయాల్లో పురోగతి బాగుంటుంది పరీక్షలు బాగా రాయగలుగుతారు మంచి మెరిట్ మార్కులు సంపాదిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అనవసరమైనటువంటి ఆందోళన పిల్లల విద్యా విషయంలో మీరేమీ పెట్టుకోవద్దు వాళ్ళు బ్రహ్మాండంగా రాసి మంచి మెరిట్ మార్కు సాధిస్తారు వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి పునర్వివాహ సంబంధాల విషయాలలో కానివ్వండి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి బ్రహ్మాండమైనటువంటి సంబంధం కుదురుతుంది ఘనంగా పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు అయితే మీకు కుదిరినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది మీ మానసిక సంతోషానికి కుటుంబ సభ్యుల సంతోషానికి కూడాను బయట వాళ్ళ ఏడుపు ఎక్కువ అవుతుంది వీళ్ళకింత గొప్ప స్థాయి సంబంధం కుదిరిందా అనేటువంటి భావన బాధ వాళ్ళ కలుగుతుంది దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రపంచం యొక్క దృక్పథం ఇట్లా ఉంది దృష్టి ఇట్లా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం వరకే నా పని అందుకని ప్రతిరోజు ప్రతి నిత్యంగా నను నాగసుని ధరించడం దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చాలా మంచిది ప్రతిరోజు ఈ కార్యక్రమం చేస్తే ఇంటికి పట్టినటువంటి సమస్త దరిద్రాలు పోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభిస్తుంది ప్రశాంతమైన నిద్ర పడుతుంది ఇక వివాహాది శుభకార్యాల విషయాలు ఆ విధంగా బాగుంటే మీ యొక్క సహాయ సహకారాల వల్ల వృద్ధి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పొందినటువంటి లాభం ఏదైతే ఉందో అందులో కొంత సొమ్ముని మీకు గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేసుకోగలుగుతారు సంతాన పూర్వభివృద్ధి కోసం మీరు దాచినటువంటి ధనం ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గమనించి మీరు అన్ని అనుకూలంగా వాళ్ళకి అమ చేయగలుగుతారు వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందగలుగుతారు నైతిక ధర్మాన్ని పాటిస్తారు అదేవిధంగా మీ మీద ఉన్న ధర్మాన్ని పాటిస్తారు కానీ మీ సహోదర సహోదరి వర్గం ఎన్నిసార్లు మీరు ఎంత కష్టపడి ఎన్ని విధాలుగా మీరు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చినా ఇంటి పెద్దగా మీ యొక్క శ్రమను కానీ త్యాగాన్ని కానీ ఖర్చు పెట్టినటువంటి విషయాన్ని కానీ గమనించినట్టుగా నటిస్తారు ఇంకా మాకేమీ చెయ్యలేదు అనేటువంటి భావనలోనే వాళ్ళు ఉంటారు తప్ప మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో మీరు నిలబడ్డ ధర్మ పీఠం ఏదైతే ఉందో దాన్ని వాడు గుర్తించరు వాళ్ళ గుర్తింపుతో మీకు అనవసరం వాడు గుర్తించినామంటే గుర్తించపోయినామంటే భగవంతుడు గుర్తిస్తే చాలు రాజకీయ రంగంలో కానివ్వండి సినీ రంగంలో కానివ్వండి టీవీ రంగంలో కానివ్వండి నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి ఈ కుంభరాశి వారికి ఏకాదశిలో ఉన్న శని వల్ల విశేషమైనటువంటి వేలు ఆరు సంవత్సరాలుగా రాజయోగం అనేది నడవబోతుంది మొన్న జనవరి ఇరవై ఏడు నుంచి శని ధనస రాశి ప్రవేశం ఆ ధనసు రాశి ప్రవేశం అంటే కుంభరాశి వశాత్తు ఏకాదశంలో శని పదకొండింట అందువల్ల మీకు ఆరేళ్ల పాటు బ్రహ్మాండమైన రాజయోగం నడుస్తుంది మంచి దశ నడుస్తుంది ఈ ఆరు సంవత్సరాల్లోనే విద్య ఉద్యోగం వివాహం అన్ని రకాల విషయాల్లోనూ మీరు సెటిల్ అయిపోవచ్చు ఎవో ఫిఫ్టీ ఉన్న వాళ్ళకి వృధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి ధనం కానివ్వండి ఇతరత్ర విషయాలు కానివ్వండి సమకూర్చుకోవడానికి స్వగృహం సమకూర్చుకోవడానికి ఇలాంటి వాటర్ వాటిని కూడా మంచి అవకాశం కలుగుతుంది ఆరోగ్యం కుదరబడుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతి నిత్యం అష్టములు అష్టమూలికాయ్యంతో దీపారాధన చేయండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా శక్తి కంకడాలు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి మానసిక సంతోషం కలుగుతుంది ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మునుగుడాటకం ప్రేక్షకులకు చిన్న మనవి మా ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు రాశి ఫలితాల కార్యక్రమం వస్తుంది దాంతోపాటు ఇప్పుడు రేపు ఇరవయో తారీఖు నుంచి ప్రతిరోజు కూడాను ఉదయం ఏడున్నర గంటలకి రాశి ఫలితాల కార్యక్రమం దిన ఫలితాల కార్యక్రమం వస్తుంది దాన్ని కూడా చూసి ఆదరించవలసిందిగా అభినందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీనరాశి వారికి ఈ వారం చాలా బాగుంది కొన్ని ఒత్తిళ్ళు వస్తాయి వచ్చినవి వచ్చినట్టుగానే తొలగిపోతాయి మీ తెలుగుతటతోటి మీ బలుగుబడితో వాటిని అధిగమించగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కూడ తీసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి వెంచర్స్ని మీరు చేయడం అనేది జరుగుతుంది అందువల్ల మీరు లాభం పడతారు గతంలో మీకు వాగ్దానం చేసిన రాజకీయ నాయకులు కొద్దో గొప్ప మీకు సహాయం చేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కూడాను మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి పెళ్లి కావడం మగ పిల్లల విషయంలో మీకున్న దిగులు తీరిపోతుంది వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది అనేటువంటి వార్త ఈ వారం మీరు వింటారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు వంశవృద్ధి కలుగుతుందని ఇంట్లో పెద్దలు కూడా సంతోషపడటం అనేది జరుగుతుంది బ్యాంకు రుణాలు తెచ్చివేస్తారు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కొన్ని ఉంటే వాటిని కూడా రెగ్యులర్గా కట్టగలుగుతారు ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటారు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో ఒక ప్లాన్ ప్రకారం మీరు వెళ్తున్నటువంటి పరిస్థితిలో మీకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్రతి అడుగు ఆచితూచి ముందుకు వేస్తారు అభివృద్ధి సాధిస్తారు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను నాగసూరాన్ని ధరించాలి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి అదేవిధంగా అష్టములుకా తేలితోటి దీపారాధన చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందువల్ల విశేషమైన శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభ్రీది గంటలు పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి వద్ద తెలియజేశాను సర్వే జనా సుక్రోభవంతు ఓం శాంతి శాంతి శాంతి